సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో చదువుల విప్లవాన్ని తీసుకొచ్చారని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. తనకు నియోజకవర్గం ఎరగ వర్గంలో జెడ్పీ హై స్కూల్లో నాలుగవ విడత అమ్మఒడి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 7,06,15,000 మెగా చెక్కును లబ్ధిదారులకు అందజేశారు. పేదల కుటుంబాలతో పెనవేసుకుపోయిన జగన్మోహన్ రెడ్డిని ఎన్ని పన్నాగాలు పన్నినా వేరు చేయలేరని మంత్రి తెలిపారు. మా పిల్లలను నేను చదివిస్తున్నాను, మిమ్మల్ని ఎవరు చదివిస్తారని పవన్ కళ్యాణ్ అంటున్నారని, పేద పిల్లల కోసం జగన్ మామ ఉన్నారని అన్నారు. విద్యార్థులు విదేశాల్లో చదువుకోవటానికి సైతం సీఎం తోడ్పాటు అందిస్తున్నారని చెప్పారు. ఇంకా ప్రపంచంలో ఎంత మంచి ఎడ్యుకేషన్ ఉందో అది తీసుకొచ్చి మీకు అందిస్తాడు మీ మామ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అదే కాకుండా ఇవాళ మరి విదేశాలకు మీ పిల్లలు విదేశాలకు తల్లులు అమ్మా మీ పిల్లలు ఇంకా బాగా చదువుకుంటే విదేశాల్లో కోటి 20 లక్షల రూపాయలు ఖర్చు అయినా కానీ నేనే పెట్టుకుని చదివిస్తాను అంటున్నాడు మీ మామయ్య అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. పిల్లలందరూ కూడా మీరు ఆలోచించండి, మీ మామయ్య విదేశాలకు కూడా పంపిస్తా, కోటి 20 లక్షలైనా ఎంతైనా నేనే ఖర్చు పెడతా అన్నాడు. ఆలోచించండి, ఆలోచించండి, ఆలోచించండి.